నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिकं भवामहे कविं कवीनाम् उपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोति विस्सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजे भर्वाचनीवती धे नामभितृभुवतु श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధితిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతమ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల వృషభ రాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం ఈ మాసంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో వృషభ రాశి వారికి రవి బోధ శుక్రులు శుభులుగా ఉంటారు రాహుకేతువులకు సంచారం కూడా అనుకూలంగా ఉన్నది అయితే శ్రమ కొద్దిగా అధికంగా ఉంటుంది అయితే కార్యసాధన మాత్రం చేస్తారు జరుగుతుంది ఆ ఫలితాన్ని పొందుతారు ఏవో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు మంచి అత్యంత శుభవార్తల్ని మీరు వింటారు ఈ నెలలో అది ఎక్కడి నుంచైనా రావని ఏదైనా అన్ని శుభవార్తలు శుభవార్తలు వింటారు ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం మూలంగా ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది సుఖప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చు తర్వాత మీ సంతానం కాస్త మంచి అభివృద్ధిలోకి వెళ్ళటం మూలంగా వాళ్ళ మూలంగా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి సంతానం అభివృద్ధిలోకి వస్తారు అందువలన వాళ్ళ మూలంగా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి అలాగే గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి తర్వాత గృహ నిర్మాణాలు లేదా అపార్ట్మెంటు కొనుగోళ్లు ఇలాంటి కొన్ని వాటికి ప్రయత్నాలు చేస్తారు చాలా భాగం సక్సెస్ అవుతాయి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అన్యోన్య అనురాగం ఉంటుంది అని చెప్పుకోవచ్చు స్థానచలనం కూడా అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనం ఉండవచ్చు ఈ నెలలో ఇవి అవుట్లైన్గా మనం వృషభ రాశి వారికి ఉండేటువంటి యొక్క ఫలితాలని తెలుసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి కూడా ఏ గ్రహాన్ని బట్టి ఇలా మనం చెప్పుకున్నాము ఏ గ్రహ సంచారం చేస్తూ ఉంటే ఆ సంచారం మీ రాశి మీద ఏ ప్రభావం చూపితే ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం అనేది విశీకరణ చేసుకుందాం ఇప్పుడు ఒకటి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క రవి మీకు రవి సంచారం తీసుకున్న ముందు తర్వాత చతుర్థాధిపతి మీ రాశికి అంటే సింహరాశికి అధిపతి కదా అలా చాబట్టి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క రవి వృషభ రాశిలో వృషర్థాధిపతి అయినటువంటి యొక్క రవి పదమూడవ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశి అంటే మీకేమవుతుందండి అది మకర రాశిని భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో సంచారం చేస్తుంటే పర్వాలేదు బాగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్య భాగ్యం ఉంటుంది పదమూడు తారీఖు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి కూడా రవి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు అది పదింటు సంచారం అవుతుంది లాభ ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార రవి కనుక పదింట సంచారం చేస్తూ ఉంటే అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం లాభ ఫలితాన్ని ఇస్తాడు అని అంటే రవి ఇచ్చేటువంటిది ఏమిటి లాభ ఫలితాలు ఆయన ఇచ్చేది ఆయన దగ్గర ఉండేటువంటి యొక్క కారకత్వాలు ఏమిటి ఆయన హృదయ సంబంధించినటువంటి యొక్క విశేషాలన్నీ రవి అలాగే నేత్ర సంబంధమైనటువంటిదన్నీ కూడా రవి అట్లాగే అసలు పూర్తి ఆరోగ్యాన్ని ఓవరాల్గా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కనుక ఈ మూడు యొక్క ఈ మూడింటిని ప్రసాదించేవాడు వాడు కాబట్టి రవి సంచారం మీకు లాభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆరోగ్య లాభాన్ని ఇస్తాడు అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యం కనుక ఆరోగ్య భాగ్యాన్ని మీకు ప్రసాదిస్తాడు రవి ఈ యొక్క వృషభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కూడా అని చెప్పాలి ఎన్ని అంటే ఉపయోగం ఏందండి ఆరోగ్య భాగ్యం లేని అవన్నీ కూడా ఏది కూడా అనుభవంలోకి రాదు అంటే వ్యర్థమే ఎన్ని ఎంత డబ్బులు మేడలు మెదలు బంగారం వెళ్ళి ఎన్ని ఉంటే మాత్రం ఏం చేసుకుంటాం అసలైనటువంటి ప్రతి ప్రతి ఊళ్ళో కూడా ఓహో నాలుగు బిల్డింగ్లు ప్రతి చోట ఉంటాయి అనుకోండి ఏం చేసుకుంటారు ఓ క్యాష్ బ్యాలెన్స్ బోర్డంతో ఉంటాయి కానీ మనం ఎక్కడికి ఏది అనుభవించడానికి లేదు తీపి తినడానికి వీలు లేదు పురుపు తినడానికి వీలు లేదు ఉప్పు అంతకంటే తినడానికి వీల్లేదు మంచి కూడా కూడా కదా తాగాలి ఇంకా ఏం చేసుకుంటారండి ఆ భాగ్యాన్ని కనుక ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కనుక అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని రవి ఈ నెలలో మీకు చక్కగా ఇస్తూ ఉంటాడు ఆ భాగ్యాన్ని చక్కగా అనుభవించండి అని చెప్పవచ్చు తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజుడు ఎవరు మీకు సప్తమ వ్యయాధిపతి సప్తమ వ్యయాధిపతి అనేటువంటి యొక్క కుజుడు ఇరవై ఆరో తారీఖు తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటే ధనుర్ రాశి ఏమైందండి మీకు మీ రాశికి అష్టమ రాశి అయింది కుజుడు అష్టమరాశి కాబట్టి అష్టమంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు ఉపయోగపడే పెద్దగా అన అనుకూలత కాదు అననుకూలత అని చెప్పాలి కనుక అనుకూలత లేదు సుకుజుడు యొక్క సంచారము అని మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి ఇది మన చాలా మనం మర్చిపోకూడదు ఇది అంతవరకు ఆపేస్తే కుజుడు ఏమాత్రం అనుకూలం కాదు అనేటువంటి రిజల్టే మనం చెప్పిన వాళ్ళు అవుతాం ఇది సామాన్యమైనటువంటి యొక్క వివరణ కానీ ఇంకా కొద్దిగా లోతైనటువంటి యొక్క భావాల్లోకి మనం వెళ్తే ఇంకో చోట చెప్పాడు ఏమని ఈయన మీకు వ్యయాధిపతి వచ్చి వ్యయాధిపతి అంటే మేషరాశికి అధిపతి కదండి మీది వృషభ రాశి కదా మీ వెనకాల రాశికి అధిపతి కదా అంటే వ్యయాధిపతి పన్నెండు వాడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిది గంటలు సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండు వాడు ఎనిమిదిలో ఉంటే విపరీత రాజయోగము మరి దీన్నేం చేస్తామండి ఇది చెప్పుకోవద్దు గంటలు సంచారం చేస్తూ ఉంటే ఏమాత్రం ఉపయోగం లేదు అనేటువంటిది మొదట్లో స్టేట్మెంట్ పెద్ద పెద్ద స్టేట్మెంట్ దాని ప్రకారం ఉపయోగకరం కాదు కుజుడు మనకి యోగదాయకుడు కాదు ఈ నెలలంతా కూడాను ఆ స్టేట్మెంట్ అయిపోయింది కానీ రెండో స్టేట్మెంట్ ప్రకారం పన్నెండు వాడు ఎందులో సంచారం చేస్తూ ఉంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల వాళ్ళు ఒకళ్ళ ఇంటో ఇంకోడు కనుక సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి రాపేత రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి ఇప్పుడు కుజుడు మళ్ళా మీకు చాలా ఫేవరబుల్ అయినాడు ఇందాకేమో అనుకూలత లేనివాడుగా ఉన్నాడు ఈ సిద్ధాంతం ప్రకారం అనుకూలత ఉంటుంది అని చెప్పుకోవాలి అది కనుక సంచారం కుజుడు బాగా ఉంది మీకు ఇంతవరకు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా చాలా బాగుంది ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి వచ్చే సంచారం మారుతుంది అప్పుడు మకర రాశిలో ప్రవేశం చేస్తాడు అది తొమ్మిది సంచారం అవుతుంది దాని యొక్క విశేషాలన్నీ కూడా వచ్చే నల్ల చెప్పుకుందాం ఇప్పుడు శుక్రగ్రహ సంచారం శుక్రుడు మీకు రాజ్యా మీ యొక్క రాశికి ఏమవుతారండి రాశ్యాధిపతి మీ రాశ్యాధిపతి శుక్రుడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు అలాగే షష్టాధిపతి కూడా ఆయనే అంటే ఆరువాడు కూడా ఆయనే మీ రాశ్యాధిపతి శుక్రుడే షష్టాధిపతి శుక్రుడే దేంటో ఉన్నాడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశి మీకేమవుతుంది అష్టమ రాశి అవుతుంది అంటే అష్టమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కూడా అంతేగా అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు ఎక్కడ ధనురాశి చేయడానికి ఏమంత పెద్దగా మనకు ఉపయోగపడేమోను అని చెప్పుకోవాలి కానీ ఇందాక నేనే అధిపతి అని చెప్పము షష్టాధిపతి ఆరో స్థానానికి అధిపతి వాడు ఆరో స్థానానికి అధిపతి అయితే అష్టమంలో సంచారం చేస్తున్నాడు అంటే ఆరు వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడేగా చెప్పుకున్నాం మనం ఇందాక ఆరు ఎనిమిది పన్నెండు వీళ్ళు ఒకళ్ళ ఒకళ్ళ స్థానంలో ఇంకోడు కనుక సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన కాబట్టి ఇప్పుడు ఒరిజినల్గా అష్టమంలో సంచారం చేసేటువంటి శుక్రుడు అననుకూలత అయినప్పటికీ కూడా షష్టాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తున్న ఉండేటువంటి యొక్క ఆ కారణం చేత మీకు శుక్రుడు మళ్ళా అత్యంత యోగదాయకుడైనాడు సంచ్ శుక్రుడి యొక్క సంచారం అత్యంత యోగదాయకమైనటువంటి సంచారంగా మారింది చూసారా మనం ఒక్క మాటగా తొందరపడి ఒక నిర్ణయ ఒక దీనికి ఏస్టీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి అవకాశం ఉండదు చాలా కోణాలు ఆలోచన చేసుకుని అప్పుడు మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి శుక్ర సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది శుక్రుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో శుక్రుడు శ్రీగ్రహం కాబట్టి స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అంటే వృషభ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి వాళ్ళు కూడా పట్టిందల్లా బంగారం ఉంటుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు అన్యోన్యత సంసారంలో బాగా ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు మనసు చెప్పి మాట్లాడుకుని అన్యోన్యంగా ఉంటారు ఇది వృషభ రాశిలో ఉండేటువంటి ఒక విశేషం శుక్రుడు వ్యాపారకారుడు కూడాను కనుక వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి బుధుడు సంచారం చూద్దాం బుధుడు ద్వితీయ పంచమాధిపతి బుధుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదింట సంచారం చేస్తూ ఉన్నాడు అది తొమ్మిదింట సంచారం చేస్తూ ఉండేటువంటి బుధుడు అంతగా ఏ సామాన్యమైనటువంటి ఫలితాలు అని చెప్పుకోవాలి అయితే అక్కడ బుధుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశికి అధిపతి ఎవరు శని శని బుధుడు ఇద్దరు కూడా మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు సంచారం అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి అనుకూలం అంటే ఏమిటి ఈ బుధుడు ఎవరు విజ్ఞానకారకుడు కాబట్టి విజ్ఞానదాయకమైనటువంటి యొక్క విశేషాలు ఉంటాయి అని చెప్పాలి గురువుగారి యొక్క సంచారం గురువు అష్టమ లాభాధిపతి మీకు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అండి అది గొప్ప విషయం ఇందుకోసమే ఇందాక మీకు అవి అవి జరుగుతాయి ఈ యొక్క నెలంతా కూడా బాగా ఉంటుంది సంతోషంగా ఉంటారు అన్ని బోధన చెప్పుకొచ్చాం మనం ఎందుకు చెప్పాము ఇదిగో ఈ గురువు గారు మీకు లాభాధిపతి కాబట్టి కుంభరాశిలో ఉంటున్నాడు కాబట్టి పదకొండింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు సువ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు పదింటి సంచారం చేస్తున్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పుకోవడం జరిగింది ఇది గొప్ప విశేషం మీ యొక్క జాతకంలో జాతకం కాదు ఈ రాశి ఒక వృషభ రాశి వారికి గొప్ప విశేషంగా ఉంది గురు సంచారం చాలా బాగా ఉంది అత్యంత అనుకూలంగా ఉన్నది మీకు తర్వాత శని యొక్క సంచారం శని భాగ్యాధిపతి రాజ్యాధిపతి భాగ్యరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని స్వక్షేత్రంలో అంటే మకర రాశిలోనే భాగ్య స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అండి అందువలన పట్టుదలతోటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు పూర్తి అనుకూలమైనటువంటి యొక్క సంచారం వృషభ రాశి వారికి శని యొక్క సంచారం చాలా బాగా ఉంది గురుశల సంచారం బాగా ఉన్నది అని చెప్పి ఇంకా ఏం కావాలండి అన్నీ బాగానే ఉంటాయి ఈ నెల మొత్తం బాగానే ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు తర్వాత రాహు యొక్క సంచారం ఎక్కడుంది రాహు సంచారం వృషభ రాశిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అండి ఇంకా ఏం రాహు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు అత్యంత అనుకూలమైనటువంటి యొక్క ఈ నెల ఈ యొక్క ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల చాలా బాగా రాహు సంచారం సువర్ణమూర్తిగా చాలా బాగున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా రాహు పూర్తి అనుకూలుడు పైగా వృషభానికి వృషభ రాశి రాహుకి ఉచ్చస్థితి స్థితిలో సువర్ణమూర్తిగా మీ రాశిలోనూ సంచారం చేస్తూ ఉండేటువంటి రాహు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పాలి చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం రాహుది మరి కేతు సంచారం అండి కేతు యొక్క సంచారం ఈ అక్కడ ఏ విధంగా ఉన్నది అది వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మీ సంచారం కూడా బాగానే ఉంది మీకు గురువుగారు శని రాహువు కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ భార్య వాళ్ళకి కూడా అంటే స్త్రీలకేమో పురుషుడు యొక్క మీ భర్త యొక్క ఆరోగ్యం అవి బాగా ఉంటాయి అలాగే మగవారికి మీ యొక్క ఆడవారి యొక్క ఆరోగ్యం అది కూడా బాగా ఉంటుంది సప్తమంలో ఉన్నాడు కదా ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కదా భార్య ఆరోగ్యం బాగుంటుంది అలాగే స్త్రీలకి భర్త ఆరోగ్యం బాగా ఉంటుంది అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలు బాగా పాల్గొంటారు కొత్త కొత్తవన్నీ కూడా తెలుసుకుని మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయడానికి కూడా చేస్తూ ఉంటారు తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా బాగా ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యాలు రాగా ఉంటుంది ఇది కేతు వచ్చేటువంటి యొక్క గొప్ప విశేషాలు సువర్ణమూర్తిగా సప్తమంలో సంచారం చేస్తూ తర్వాత ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది వ్యవసాయదారులకి కుజుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి బాగా ఉంది వ్యాపారస్తుల కిందనే చెప్పున్నాను గురు సంచారం వలన ధనకారుకుడు గురు సంచారం వలన బాగా ఉంటుంది అలాగే ఉపాధ్యాయులకి కూడా బాగా ఉంది స్త్రీలకి కళాకారులకి కూడా ఎప్పుడో చెప్పుకున్నాం శుక్ర సంచారం బాగుంది కాబట్టి అత్యంత అనుకూలంగా ఉన్నది వాళ్ళకి వైద్యులకి రవి సంచారం బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు అయితే పూర్తిగా బాగా ఉంటుందని చెప్పడానికి వీలది కానీ మొత్తానికి యాభై పర్వాలేదు వైద్యులు న్యాయవాదులకు కూడా అంతే ఓ ఫిఫ్టీ పర్సెంట్ దాకా బాగా ఉంటుంది చేతివృత్తిదారులకి బాగా ఉన్నది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం మాసాధిపతులు మాసాధిపతులు కృత్తిగా నక్షత్రానికి మాసాధిపతి కేతువు అవుతాడు అలాగే రోహిణికి శని అవుతాడు మృగశరికి కుజుడు ఒక ఈ అధిపతికి మాసాధి మాసానికి అధిపతి ఫిబ్రవరి నెలకి ఈ నక్షత్రం వాళ్ళకి వారి మాసాధిపతులు కృర్తిగా నక్షత్రం వారికి ఎవరుండి కేతువు మాసాధిపతిగా ఉంటాడు కేతువు అంటే రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక వారికి కేతువు కేతువు మాసాధిపతిగా ఉంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే సూర్య ఆరాధన చేసుకోండి చక్కగా సూర్యుడు ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యాణమూర్తి వారి కాష్టో శతనామావుడు కానీ లేదా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేయటం కానీ చక్కగా చేసుకోండి నూట ఎనిమిది వర్యాలు జపం చేసుకోండి తర్వాత రోహిణీ నక్షత్రం వారు శని యొక్క స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్రజం ఆభాసం రవిపుత్రం హిమాగజం ఛాయామార్తా నమామి శనీశ్వరం కాబట్టి ఆ శని యొక్క స్తోత్రాన్ని చదువుకోండి అలాగే లక్ష్మి అష్టోత్రాన్ని కూడా చదువుకోండి ఈ శని స్తోత్రం ఇరవై యొక్క పర్యానికి తక్కువ లేకుండా చక్కగా చదువుకోండి మృగశ్రీ ఆ నక్షత్రం వారికి వాళ్ళకి మాసాధిపతి కుజుడే అయినాడు అసలు మీ నక్షత్రాధిపతే కుజుడు ఆయనే మీకు ఈ ఈ యొక్క నెలకి అధిపతిగా వచ్చాడు ఇది అదృష్టం మఘలశిరా వాళ్ళకి కాబట్టి వీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి చక్కగా వారి కోసం చాలా బాగుంటుంది వీరి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బుధ శుక్ర శనివారాలు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ సర్వేజునా భవంతు స్వస్తి